మరి మనం చంద్రబాబు నాయుడు గారిని ఇంకో విషయంలో చూడొచ్చు. కుప్పం వెళ్ళాడు, కుప్పం వెళ్ళి ఏం మాట్లాడాడండి? ఒక వ్యక్తి కుప్పంలో సొంత ఇంట్లోకి వెళ్ళినట్టు ఆ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఉంటే నన్ను గెలిపించారన్నది. తను ఎమ్మెల్యేనన్న సంగతి మర్చిపోయి ఆ సందర్భంగా మాట్లాడిన మాటలు ఏంటి తెలుసా అండి? ఉండమంటారా వెళ్ళిపోమ్మంటారా, నన్ను ఇక్కడ ఉండమంటారా వెళ్ళిపోమ్మంటారా, కుప్పం వదిలేసి వెళ్ళిపోమ్మంటారా అని మాట్లాడాడు. అంటే భయం ఏ స్థాయిలో పనిచేస్తూ ఉందండి చంద్రబాబు నాయుడికి, వణుకు వెన్నులో వచ్చింది. ఈ రాష్ట్ర ప్రజలు మరి కుప్పం వస్తే కూడా మనల్ని ఎదురు తిరిగే పరిస్థితులు కనిపిస్తూ ఉన్నారు కాబట్టి నన్ను ఇక్కడ ఉండమంటారా లేదని ప్రజలను తీర్పు అక్కడ అడుగుతూ ఉన్నారు. సొంత నియోజకవర్గంలో జనాల్ని పోగేసుకొని అంతిచ్చి ఇంతిచ్చి తీసుకొచ్చుకునే పరిస్థితికి చంద్రబాబు నాయుడు పడిపోయాడంటే ఇంతకుమించి చంద్రబాబు నాయుడు పతనం మనం పెద్దగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇలాంటి వ్యక్తి ఎలాంటి దుర్మార్గాలకైనా పాల్పడుతూ ఉంటాడు. ఇక మిగిలింది అమరావతి తంతు. అమరావతి తంతు ఏంటంటే అమరావతిలో చుట్టూ ఉన్న భూములు చంద్రబాబు నాయుడు కొనుక్కున్న బినామీ భూముల కోసం ఆయన తపన అంతా ఇంత కాదు. మనం చంద్రబాబు నాయుడు చెప్పే మాట ఏంటంటే నాకు ఒక స్టేట్ కావాలి, అది బ్రహ్మాండంగా ఉండాలి, సింగపూర్ని తలదన్నీదగా ఉండాలంటాడు. కానీ ఆయన కావాల్సిన స్టేట్ ఏంటంటే రియల్ ఎస్టేట్. ఆ రియల్ ఎస్టేట్ దందాలోని అమరావతిని కొంప ముంచాడు. అలాంటి వ్యక్తి మరి బాబు గారు బాధ గురించి చాలా అంతా ఇంత కాదు. గతంలో మీరందరూ కూడా గమనించాలి, గతంలో కూడా చంద్రబాబు నాయుడు ప్రజా రాజధాని కోరుకున్న వ్యక్తి అయితే సెంటున్నర ఇళ్ల స్థలం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఇస్తానికి సిద్ధపడితే కోర్టుకు వెళ్ళి స్టే తీసుకొచ్చిన చంద్రబాబు నాయుడా కాదా? వాళ్ళు ఉంటే మురిక్కోపాలుగా మారి డెవలప్మెంట్ ఆగిపోద్ది. అంటే భవిష్యత్తులో చంద్రబాబు నాయుడు గారు ఎస్సీల్ని ఎస్టీల్ని బీసీల్ని మైనార్టీలని ఎవరిని ఓటు అడగడం. తను అనుకున్న బెనామీల రాజధాని కోసం వీళ్ళందరినీ కూడా చిన్న చూపు చూశాడంటే వీళ్ళందరికీ ఇళ్ల ప్లాట్లు ఇస్తే ఈ ఏరియా అంతా కూడా మురిక్కోపంగా మారిపోద్దని మాట్లాడాడంటే చంద్రబాబు నాయుడు ఏ స్థితిలో ఉన్నాడు? కాబట్టి ఇలాంటి చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి అవసరం లేదని చెప్పి ప్రజలందరూ కూడా మరి గట్టి తీర్పునిచ్చారు. నిన్న చూశారు బద్వేల్లో చంద్రబాబు నాయుడిని బద్దలు కొట్టారు. ఇలాంటి వ్యక్తి మరి రాష్ట్రం అంతా తిరుగుతాను, వైజాగ్ వస్తారా, కుప్పం వస్తారా, పులివెందులు వస్తారా అంటాడు. నిన్న బద్వేల్ ఏం తెలియదో చంద్రబాబు నాయుడు గారికి అర్థమైందో లేదో అర్థం కావట్లా, మైండ్ బ్లాక్ అయ్యి దెబ్బతిని హైదరాబాద్ వెళ్ళాడో మరి ఈ మధ్యలో ఎక్కడన్నా తిరుగుతా ఉన్నాడు, ఇంతవరకు మెసేజ్ లేదు. అలాంటి వ్యక్తి మరి ఇళ్ల స్థలాలు ఇస్తే డెమోగ్రాఫిక్ ఇన్బ్యాలెన్స్ అవుతుంది అని మాట్లాడాడు. అంటే ఎంత దారుణం అంటే ఇంతకంటే దారుణం ఇంకోటి ఉండదనుకుంటున్నాను నేనైతే. అమరావతిలో శాసన రాజధానిగా జగన్మోహన్ రెడ్డి గారు డెసిషన్ తీసుకున్నారు, అమరావతిని డెవలప్ చేస్తన్నారు. డెవలప్ అయ్యారు నగరాల్లో ఖచ్చితంగా అమరావతి కూడా ఉంటుంది. చంద్రబాబు నాయుడు ఇప్పుడు అమరావతిలో కొంతమందిని రెచ్చగొట్టి వాళ్ళని పాదయాత్ర పేరిట వాళ్ళని తిరుపతికి తీసుకెళ్దామని అంటూ ఉన్నారు. చంద్రబాబు నాయుడికి ఈ మధ్యలో వెళ్లే దారిలో చాలా ఏరియాలు తగులుతూ ఉంటాయి. రాయలసీమకు హైకోర్టు వద్దు అంటాడు, ఇక్కడే ఉండాలంటాడు. మరి వైజాగ్ ఎట్టి పరిస్థితుల్లో పరిపాలనా రాజధాని వెళ్ళడానికి వీల్లేదని చెప్తాడు. అది మొత్తం కూడా అమరావతిలోనే ఉండాలంటారు. ఉత్తరాంధ్ర ప్రజలు రాయలసీమ ప్రజలు మరి నీ పాదయాత్రను ఏ రకంగా స్వీకరించుతారని చంద్రబాబు నాయుడు గమనించాలి. వీళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళే సందర్భాల్లో రెచ్చగొట్టే వ్యాఖ్యలు, ఇక్కడ సాక్షాత్తు సీఎం గారు ఉన్న ప్రాంతంలో వాళ్ళు ఏ భాష మాట్లాడతారో తెలియదు. ఇలాంటి వ్యక్తులందరూ కూడా అక్కడికి వెళ్ళి పాదయాత్ర చేసి చంద్రబాబు నాయుడు చెప్పిన భాష అంతా వాడితే మరి ఎక్కడన్నా గొడవలు జరిగి ఎక్కడన్నా ఉద్రేకాలు జరిగి ఎక్కడన్నా ఇష్యూలు అయితే దానికి చంద్రబాబు నాయుడు బాధ్యత వహిస్తాడా? దానికి చంద్రబాబు నాయుడు బాధ్యుడు కాదా? ఈ అమరావతిలో తనకు బెనామీకి సంబంధించిన కొంతమందిని పెట్టుకొని వాళ్ళేదో ధర్నాలని దీక్షలని 300 రోజులు 600 రోజులు అని చెప్పి ఇష్టానుసారంగా వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళేదో అంటే నేనైతే అమరావతిలో ధర్నా రాజధాని అమరావతి జేఏసీ కింద అమరావతి సింగిల్ రాజధాని కావాలని కోరుకునేది ఒకే ఒక వ్యక్తులు ఎవరంటే చంద్రబాబు నాయుడు బెనామీలు మాత్రమే. మేము మాత్రమే బాగుపడాలి, మేము మాత్రం బాగుండాలి, ఎవడెక్కడ పోయినా పర్లేదు అనుకున్న వ్యక్తులు మాత్రమే. కానీ మూడు ప్రాంతాలు డెవలప్ అవ్వాలి, అందరూ బాగుండాలని కోరుకునే దాంట్లో చంద్రబాబు నాయుడు ఇక్కడ వ్యక్తులు కూడా విఫలమయ్యారు. నీకు సంబంధించిన బంధువులు నీ ఆడపిల్లని ఖచ్చితంగా వైజాగ్ రాయలసీమ సైడ్ ఇస్తే నీ కూతురు అక్కడ బాగుండాలి, నీ అల్లుడు బాగుండాలి, ఇక్కడ నీ కొడుకు బాగుండాలి, కోడలు బాగుండాలని అనుకుంటావా లేదా?
ఇవన్నీ పక్కన పెట్టి చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా నేననుకున్న ప్రాంతంలో నేననుకున్న ఏరియాలో రియల్ ఎస్టేట్ చేయాలని పూనుకొని తను దాయాదులను పెట్టి ఎంతసేపటికి రెచ్చగొట్టే వ్యాఖ్యలు మనందరం కూడా చూస్తామన్నాం ఈ మధ్య కాలంలో అమరావతి ప్రాంతంలో ఏ స్థాయిలో మాట్లాడుతూ ఉన్నారనేది చూస్తూ ఉన్నాం. ఇలాంటి వ్యక్తులు పాదయాత్ర చేసి ఎక్కడన్నా ఉద్రేకాలకు లోనై గొడవలు పెడితే చంద్రబాబు నాయుడే మాత్రమే బాధ్యుడు, ఇంకెవరు బాధ్యుడుగా. ఇంకా కూడా ఈ రాజధాని ప్రాంతంలో తన బినామీలు, చంద్రబాబు నాయుడే సీఎంలాగా కనిపిస్తూ ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ సీఎంగా ఉన్నారు, రాజ్యాంగబద్ధంగా ఎన్నుకున్నారు, ప్రజలందరూ తీర్పునిచ్చారు, 151 సీట్ ఇచ్చారు. ఆ జగన్మోహన్ రెడ్డి గారు కూతవేడు దూరంలో ఉన్నారు, మా సమస్యలు సీఎం గారిని కలిసి ఒక్కసారైనా చెప్పాలి అని అమరావతి రైతులు అని చెప్పుకునే తన దాయాదులు ఒక్కరోజన్నా జగన్మోహన్ రెడ్డి గారిని కలవడానికి ఎందుకు ఇష్టపడలేదు? దీని వెనక చంద్రబాబు నాయుడు ఉన్నాడు, చంద్రబాబు నాయుడుకి సంబంధించిన వ్యక్తులు మాత్రం చేస్తున్నారు కాబట్టి కలవడానికి ఇష్టపడలే. అదే ప్రాంతంలో అసైన్డ్ రైతులుంటే కొంతమంది గతంలో కలుస్తామని చెప్పానంటే వాళ్ళ సమస్య ఏంటి అని అడిగితే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ సమస్యలు ఎవరిలా ఉన్నాయంటే కోర్టు కేసులు తీసేసిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళందరికీ మనం గజాలు ఇద్దాం, మంచి ప్యాకేజ్ ఇద్దామని చెప్పారు. కానీ ఏ ఒక్క వ్యక్తి కూడా జగన్మోహన్ రెడ్డి గారిని కలవడానికి ఇష్టపడకపోగా చంద్రబాబు నాయుడు డైరెక్షన్లో పనిచేస్తూ ఉన్న ఈ వ్యక్తులు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు బినామీ వ్యక్తులే తప్ప మరో వ్యక్తులు కాదు. దయచేసి ఇప్పటికైనా అర్థం చేసుకోండి, చంద్రబాబు నాయుడు అనే ఒక వ్యక్తి ఈ రాష్ట్రం మీద పగబట్టాడు, ఓట్లు వేశారు, తీర్పునిచ్చారు కాబట్టి నాగుపాము పగబట్టినట్టు పగబట్టి ఈ ప్రజల పైన కక్ష తీర్చుకునే దాంట్లో భాగంగా పనిచేస్తున్నాడు. తన వయసు అయిపోయింది, తన కొడుకు పప్పు అనేది రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిపోయింది, ఏ రకంగానూ మనం సాధించలేమని చెప్పి చంద్రబాబు నాయుడు అయ్యా కొడుకులు అలా తయారైతే ఇంకో ఆయన ఉన్నాడు హైదరాబాద్ నుంచి అప్పుడప్పుడు వచ్చేసి ఏదేదో మాట్లాడి వెళ్ళిపోయాను ఉన్నాడు ఫిల్మ్ యాక్టర్. నాకు సినిమా యాక్టర్ కానీ తెలుసు, కానీ రాజకీయ నాయకుడిగా ఆయన అయితే నేను అనుకోవడంలా. కానీ ఎప్పుడు ఏ ఆపద వచ్చినా కానీ చంద్రబాబు నాయుడికి తగుదనమ్మా నేనున్నాను, నా తర్వాత ఎవరైనా సరే చంద్రబాబు నాయుడు గారికి బానిసత్వం చేయాలంటే అని చెప్పి ఈయన పరిగెత్తుకొస్తా ఉన్నాడు. కాబట్టి రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించింది ఒకటే, వీళ్ళెవ్వరితో మాకు అవసరం లేదు, వీళ్ళంతా హైదరాబాద్ వాసులు కాబట్టి ఎప్పుడప్పుడప్పుడు వచ్చి వెళ్తూ ఉంటారు, ప్రకాశం బ్యారేజ్ చూసి వెళ్ళడానికో లేదా వైజాగ్ చూసి వెళ్ళడానికో వస్తారు కాబట్టి వీళ్ళని మేము పట్టించుకోమని చెప్పి రాష్ట్ర ప్రజలందరూ కూడా కక్ష కట్టినట్టుగా తీర్పు ఇస్తే ఇంకా కూడా అర్థం కాకుండా వీళ్ళంతా కూడా మరి ఈ రాష్ట్రంలో అల్లర్లు సృష్టించి గొడవలు పెట్టి ఏదో రకంగా ప్రలోభ పెట్టి అయినా సరే గొడవలు పెట్టి ఏదో రకంగా చేయాలని చూస్తూ ఉన్నారు కాబట్టి రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. రాష్ట్ర ప్రజలు ఉపేక్షించేది లేదు, దాన్ని నిర్ణయాలు ఎలా ఉంటాయి అనేది 2024లో చూస్తారు. వీళ్ళు 2024లో 23 అనుకుంటున్నారు, కానీ ఆ పై 3 వచ్చే పరిస్థితి కూడా కనిపించదు. ఇక ఏకంగా మరి దత్తపుత్రుడి విషయం అయితే మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు, ఆయన ఎవరిని ప్రశ్నించలేడు, ఆయన ఎవరిని క్వశ్చన్ చేయలేడు కాబట్టి ఎక్కడన్నా మేలు జరుగుతుంది అక్కడ మాత్రం క్వశ్చన్ చేస్తూ ఉంటాడు. కాబట్టి ఇలాంటి వాళ్ల వలన ఈ రాష్ట్రం బాగుపడిద్దని రాష్ట్ర ప్రజలు అనుకోవడంలా. జగన్మోహన్ రెడ్డి గారు రాజ్యాంగ రక్షకుడిగా పనిచేస్తూ ఉన్నాడు, మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏమైతే కోరుకున్నారో, ఆయన పాలన ఏమైతే చెప్పారో, ఆయన ఎటువంటి చట్టాలు కోరుకున్నారో ఇవన్నీ కూడా ఆయన ఆంక్ష, ఆయన కోరిక మేరకు ఈయన పనిచేస్తున్నాడు. కాబట్టి రాష్ట్ర ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఎత్తిన పెట్టుకొని చూసుకుంటూ ఉన్నారు. కాబట్టి మీరందరూ కూడా గమనించాల్సింది ఒకటే, ప్రతిపక్ష నాయకులందరూ కూడా, ప్రతిపక్షం కూడా లేదు వాళ్ళకి, ఆ స్థితి కోల్పోయారు కాబట్టి మరి జగన్మోహన్ రెడ్డి గారి మీద అవాకులు చవాకులు పేలే ఏ వ్యక్తి అయినా గమనించాల్సింది ఒకటే, మీరు పతనం అయిపోయారు, పతనం వైపు మిమ్మల్ని ప్రజలు నడిపించారు కాబట్టి ప్రశాంతంగా హైదరాబాద్లో శేష జీవితం గడపడం చాలా మంచిదని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ అండి.